అనంతపురం జిల్లా అమరాపురము మండలము హేమావతి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో సచివాలయ నిర్మాణం చేపట్టకూడదని విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు ఉదయం అమరాపురము మండలము ఎంపీడీఓ మునిస్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మరియు సిపిఎం అనుబంధ సంస్థలు పాల్గొన్నారు. అదేవిధంగా హేమావతి గ్రామ ప్రజలు విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ పవిత్ర మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలో సచివాలయ నిర్మాణం చేపట్టితే పిల్లలకు ప్రశాంతత ఉండదని మానసికంగా ఒత్తిడికి లోనవుతారని తెలిపారు. పాఠశాల విద్యా కమిటీ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఈ సచివాలయ నిర్మాణాన్ని ఆపేయాలని లేని పక్షంలో విద్యార్థులు పూర్తిగా నష్టపోతారని తెలిపారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ వేరే చోట స్థలాన్ని పరిశీలించి ఆ స్థలంలో సచివాలయ నిర్మాణాన్ని చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలు మురళి, మంజునాథ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విద్యార్థి సిద్ధు మాట్లాడుతూ పాఠశాల ఆవరణంలో సచివాలయ నిర్మాణం చేపట్టకూడదని, విద్యార్థుల కోసం ఉన్న పాఠశాల ఆవరణంలో గల స్థలాన్ని పాఠశాలకే కేటాయించి తగు న్యాయం చేయాలని కోరారు. మడకశిర తాలూకా మాలా మహనాడు అధ్యక్షుడు హలుకూరు పాండు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. సికిందర్ మాట్లాడుతూ వెంటనే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. రేపు ఎంఏ గారు వస్తారు. రేపు ఎంఏ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత దానిపైన ఏదన్నా ల్యాండ్ అవసరమైతే కూడక ప్రజలకు అవసరమైన ల్యాండ్ కూడక మనకు చూస్తాము. చూసి ప్రజలకు అవసరమైన ల్యాండ్ కూడా ఇప్పటికీ అవకాశం. హేమావతి గ్రామంలో దాదాపు 80 మంది పిల్లలు ఉన్నా కూడా అక్కడ కేవలం ఒక్క గదిలోనే 1 to 5 ఒక్కటో క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు పాఠాలు చెప్తూ ఉండడము చాలా చెప్పుకోవడానికే ఏదో చాలా గందరగోళంగా ఉంటుంది. ఇది ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్ చెప్తా ఉంటే ఇంకో క్లాస్ పిల్లలు దాన్ని ఎలా ఏ విధంగా తీసుకుంటున్నారో ఏమో, మైండ్ సెట్ వాళ్ళది ఎలా పోతుందో ఏమో అనే విధంగా ఉంది. అక్కడ పేరెంట్స్ అయితే మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పేసి ఈరోజు గందరగోళంలో పడిపోయినారు. కాబట్టి అక్కడ సచివాలయం ఆవరణంలో ఉండే 80 సెంట్లలో ఒక సచివాలయం కూడా ఈరోజు నిర్మించాలని చెప్పేసి పనులు మొదలుపెట్టారు. కాకపోతే ఏమంటే మేము చెప్పడం ఏంటంటే ఆ ఉన్న 80 సెంట్లలో 80 మంది పిల్లలకు గాక వాళ్ళు ఆటలు పాటలు ఏదైనా కానీ ఒక ప్లే గ్రౌండ్ లేదు, అక్కడ బాత్రూమ్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే పిల్లలకి మనసు ప్రశాంతంగా ఉండి చదువుకోవాలంటే వాళ్ళకి విశాలమైన ప్లే గ్రౌండ్ ఉండాలి. సో మేము సచివాలయాన్ని వద్దు అని అనడం ఏంటంటే అక్కడ వద్దు అంటున్నాము, కానీ గ్రామానికి సచివాలయం అవసరమే. దానికి గవర్నమెంట్ ఇప్పుడు ఆల్రెడీ భూమిని కొని ఆఫీసులన్నీ కట్టుకుంటున్నారు, సచివాలయాలు కట్టుకుంటున్నారు. ఉండే ఒక పాఠశాలని కూడా పగలగొట్టేసి మళ్ళీ దాంట్లోనే సచివాలయం కట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాము. ఇది ఇలాగే పిల్లల కోసం న్యాయం చేయాలి వేడల గ్రామస్తులు, మరి అలాగే పిల్లలు కానీ పిల్లల పేరెంట్స్, విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు దీనికి సరైన సమాధానం చెప్పకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికైనా సరే, దీనికోసం ఎక్కడికైనా మేము వెళ్ళి పోరాడడానికైనా సరే. ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమం చిన్నపిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం ఆటంకం కలిగిస్తున్నటువంటి అధికారుల వద్ద ఈ మొరాన్ని వినిపించుకోవడానికి వచ్చినటువంటి ఈ చిన్నపిల్లల సమస్య. ఎందుకంటే హేమావతిలో స్కూల్ ఆవరణంలో కాంపౌండ్లో సచివాలయం కడుతున్నారు. ఈ సమస్య వల్ల ఈరోజు ఈ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి వచ్చినాము. మా ఎంపీడీఓ గారు స్థలం లేక అక్కడ కడుతున్నామని చెప్తున్నారు, కానీ పాఠశాల కమిటీ తీర్మానం లేకుండానే ఈ ఆవరణంలో సచివాలయం కడుతున్నారు. ఆ తీర్మానం కమిటీ అధ్యక్షులు తీర్మానం కమిటీ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చినారు. మేము సంతకాలే పెట్టలేదు, అయినా ఇక్కడ సచివాలయ భవనాన్ని కట్టుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఏమంటే హేమావతి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ ఆవరణంలో నిర్వహిస్తున్నటువంటి గ్రామ సచివాలయం నిర్మాణాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి ఉన్న 80 సెంట్లలో 3 రూములు ఉన్నాయి. 3 రూముల్లో ఒక రూము ఆఫీస్ రూమ్కు వాడుకుంటున్నారు, ఇంకో రూము గ్రామ సచివాలయం కొరకు వాడుకుంటున్నారు, ఇంకొక రూమ్లోనే 90 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 90 మంది విద్యార్థుల్ని ఒక్క రూమ్లోనే క్లాసులు చెప్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాఠాలు చెప్పాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారులు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వనందున ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం ముట్టడించడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీఓ గారిని, అధికారులని స్పందించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం.